చేయాల్సిన బాధ్యత ఉంటుంది. యా ఇప్పుడు దీంట్లోనే టీవీ అవార్డ్స్ కూడా ఉంటాయి. అవును అవును. ఒకసారి నేను అంటే మాకు యా ఒకసారి తురగ శ్రీరామ్ గారితో మాట్లాడదాం ఈ విషయం. శ్రీరామ్ సరే గారు, ఓకే. మీరేమంటారు ఈ జరుగుతున్నటువంటి చర్చని మీరు ఎలా చూస్తున్నారు అసలు? రెండు వైపుల కొంచెం తప్పులు జరిగినాయి. ఎందుకంటే అది ఎఫ్ఈసి అనేది టెక్నికల్ అంశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎవరెవరు కలిశారు అనేది ఇప్పుడు నటి కుమార్ గారు చెప్తున్నారు. వ్యక్తిగతంగా చిరంజీవి గారు కలిశారు, వ్యక్తిగతంగా సురేష్ బాబు గారు కలిశారు, వ్యక్తిగతంగా వెంకటేష్ బాబు గారు కలిశారు. ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఎవరెళ్ళు కలిశారండి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున ఎవరెళ్ళు కలిశారండి, మా తరఫున ఎవరెళ్ళు కలిశారండి, ఎవరు కలవలేదా? ఎందుకు కలవలేదు? మరి కలలేదండి, ఓన్లీ జస్ట్ ఒక 8 మంది ఎంతమంది వెళ్ళి కలిశారు అంతే తప్ప అవునవును జస్ట్ అదే ఎవరు కలలేదు. అదే అదే మామూలుగా వెళ్ళి అదే కలిసారులే అదే కానీ అదే ఇన్ని డిస్కషన్స్ ఏం లేవు. లేదు 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 అంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళి కలిశారు తప్ప అఫీషియల్ గా వెళ్ళి కలవలేదండి. ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తరపున తప్పులు జరుగుతున్నాయి. మనం రాజకీయాలు మాట్లాడుకోవట్లేదు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇలాగే వ్యవహరించింది. కానీ తర్వాత ఆయన వేరే విధంగా వ్యవహరించాడు, అవన్నీ మనం కూడా విమర్శించాం జగన్మోహన్ రెడ్డి గారిని. అది వేరే విషయం. బట్ ఏంటంటే మీరేమి ప్రజలు గుర్తించిన ముఖ్యమంత్రి మీరు ఎందుకు గుర్తించరు? ఏం మీకేమిటి ఆ నొప్పి ఏంటి? మీరెవరు గుర్తించడానికి, గుర్తించడానికి గుర్తించబడడానికి మీరెవరు? మీరు ఈ మొత్తం వ్యవస్థలో భాగం. అప్పుడు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని మీరు గుర్తించాలి కదా. ఒక ముఖ్యమంత్రి అయితే వెళ్ళి సెలవులు కప్పేస్తారు, పుష్పగుచ్చాలు ఇచ్చేస్తారు, ఫోటోలు దిగేస్తారు. అదే కేసీఆర్ అయితేనేమో భయపడి ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు పిలుస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి వంగి వంగి దండాలు పెడతారు. ఏమిటా తేడా? ఇక్కడే ఇక్కడే వస్తుంది సమస్య. ఒక ముఖ్యమంత్రిని ఒక రకంగా మీరు కేసీఆర్ గారు అంటే నేను ఆయన్ని పొగుడుతాను, దానికే ఇబ్బంది లేదు. బట్ ఏంటంటే నేను సినిమా ఇండస్ట్రీ తరఫున జరిగే తప్పుల గురించి మాట్లాడుతున్నా. ఒక ముఖ్యమంత్రిని ఒక రకంగా చూస్తున్నారు, ఒక ముఖ్యమంత్రిని ఒక రకంగా చూస్తున్నారు. కాబట్టి అప్పుడు ప్రభుత్వానికి కూడా కొంత కోపం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి కోపం వస్తే ఏం జరుగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపించింది, గత ప్రభుత్వం చూపించింది. బట్ రేవంత్ రెడ్డి గారు అట్లాంటివన్నీ చేసే మనిషి కాదు కాబట్టి ఇంకా ప్రస్తుతానికి ఆయన స్మూత్ గా వ్యవహరిస్తున్నాడు సినిమా ఇండస్ట్రీతో. ఒకటి, రెండోది ఇటు వైపు నుంచి కూడా ప్రభుత్వం వైపు నుంచి జరిగిన తప్పు ఏంటంటే గద్దర్ అవార్డులు ప్రకటించడం. చాలా మన మిత్రుడు నటి కుమార్ గారు కొంచెం స్మూత్ గా చెప్పారు, కానీ ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టి ఎటో చెడిపోతుందని స్మూత్ గా చెప్పారు కాబట్టి ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో మెజారిటీ ఉన్నది ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇందులో ఏం పెద్ద మొహమాట పడాల్సిన అవసరం లేదు. సో ఆంధ్ర వాళ్ళ ఎవరికి కూడా గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వడం అనేది పెద్దగా ఇష్టం లేదు. ఒక తెలంగాణ వాళ్ళకి కూడా నాలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోతే గద్దర్ అవార్డులు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళకి గద్దర్ అంటే ఇష్టం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. గద్దర్ ని వ్యక్తిగతంగా ఆయన పాటని ఇష్టపడని ఆంధ్రుడు గాని తెలుగువాడు గాని ఉండరు అసలు. ఖచ్చితంగా గద్దర్ పాటని ఇష్టపడని తెలుగువాడు ఉండడు. కానీ గద్దర్ అనే ఆయన చరిత్ర ఏంటి, గద్దర్ అనే ఆయన క్లియర్ కట్ గా విప్లవభావాలు మాత్రమే కాదు నక్సలైట్ సానుభూతి పరుడు, ఓపెన్ సీక్రెట్ ఇది. నక్సలైట్ సానుభూతి పరుడుతో పేరు పెద్ద మీరు అవార్డు ఇస్తానంటే ఎవరైనా ఎలా ముందుకు వచ్చేస్తారు? అంటే మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? గద్దర్ మంచి వ్యక్తి అవ్వచ్చు, నేను కాదట్లా. గద్దర్ మంచి వ్యక్తి, గద్దర్ మంచి పాటగాడు, గద్దర్ మంచి రచయిత, ఒక కారణ జన్ముడు ఆయన, ఖచ్చితంగా ఒక కారణ జన్ము. తెలుగు తెలుగు వాళ్ళల్లో కారణ జన్మల్లో గద్దర్ ఒకడు, దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు, నాకు కూడా ఏమాత్రం డౌట్ లేదు. బట్ ఆయన నక్సలైట్ సానుభూతి పరుడు, నక్సలైట్ సానుభూతి పరుడు తోటి పేరుతోటి మీరు అవార్డు ఇస్తానంటే, సపోజ్ ఒక ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందనుకోండి, ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ బ్రహ్మాండంగా నక్సలైట్ల తోటి యుద్ధం చేసి గెలిచిన ఒక క్యారెక్టర్ మీద సినిమా తీశారు అద్భుతంగా, సాయి కుమార్ లాంటి వాళ్ళు బ్రహ్మాండంగా యాక్టింగ్ చేశారు, సాయి కుమార్కి ఇప్పుడు అవార్డు ఇవ్వాలి. నక్సలైట్ సానుభూతి పరుడైన గద్దర్ పేరుతోటి సాయి కుమార్కి నేను అవార్డు ఇస్తానంటే ఎంత కామెడీగా ఉంటుంది, ఏం మెసేజ్ వెళ్తుంది ప్రజల్లోకి? కాబట్టి ఏంటంటే మనం మా మంచి వ్యక్తి అయ్యి ఉండొచ్చు కానీ ఏ ఏ అవార్డుకి ఎవరు ఉంటే బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచించుకుని ఇస్తే బాగుండేది. ఎప్పుడు ఇప్పుడు నేను నేను ఇంతకు ముందు నటి కుమార్ గారిని అడిగింది కూడా అదే ప్రశ్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో గద్దర్ అవార్డ్స్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నామని చెప్పేసి ఆయన చెప్పేశారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు డిసైడ్ అయిపోయినట్లుగానే కనిపిస్తోంది ప్రభుత్వం నుంచి. వాళ్ళకుండే అంటే ప్రభుత్వం నుంచి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక పని చేశారంటే అంతర్లీనంగా వాళ్ళకంటూ వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి, ఖచ్చితంగా రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చు అందులో అంతర్లీనంగా. కానీ సినిమా ఇండస్ట్రీ విషయానికి వచ్చేసరికి
రేవంత్ రెడ్డి గారు అటు చెప్పడం చిరంజీవి గారు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా నటికుమార్ గారు చెప్పినట్లుగా చిరంజీవి గారు అందరి బాగు కోసమే చూస్తారు, కాదని చెప్పలేము. కానీ చిరంజీవి గారు కూడా సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఇక దీని గురించి చర్చించే స్కోప్ పోయిందేమో అనే ప్రశ్న ఉత్పన్నం అవ్వట్లేదంటారు. ఇక్కడ చిరంజీవి గారు ఏమన్నా నియంత నియంత కదా, ఆయన అభిప్రాయం. ఆయన అందాక నిట్టికుమార్ గారు చెప్పడం చిరంజీవి గారు మంచి వ్యక్తిగా ఉండాలని కోరుకుంటారు, అందరితో మంచిగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఆయన స్వాగతించారు. ఆయన ఏమి నియంత కాదు, ఆయన నేను గీసిన గీటు దాటడానికి వీల్లేదని ఎవరికి చెప్పలేదే. చర్చ జరగాలి, దేని మీదైనా చర్చ జరగాలి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి జరిగిన తప్పదే, ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడైతే ఎఫ్డీసీ చైర్మన్ లేడో డైరెక్ట్ గా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకున్నారో సరే ప్రకటించేశారు. ప్రకటించిన తర్వాత అయినా సినిమా ఇండస్ట్రీని పిలిచి అందరినీ పిలిచి దీని మీద ఇలా చేద్దాం అనుకుంటున్నాం అంటే బాగుండేది. ఒకటి రెండు, సినిమా ఇండస్ట్రీ అవసరం అది, ఆయన ప్రభుత్వానికి ఏం అవసరం కాదు. అవార్డులు ఇవ్వడం అనేది ప్రభుత్వానికి ఏం అవసరం కాదు, రాజకీయంగా కంపల్సరీ ఏం లేదు దాని మీద. అంతే కదా, ఎవరికి కావాలి అవార్డులు? కళాకారులకు కావాలి. కళాకారులని రిప్రజెంట్ చేస్తున్న ఎవరు? సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ వెళ్ళి అయ్యా దీని మీద ఇలా మేము ఇలా అనుకుంటాం ఇలా అనుకుంటాం, అసలు వెళ్ళి కూర్చొని మాట్లాడాలి కదా. ఎఫ్డీసీ చైర్మన్ లేకపోతే ప్రభుత్వం లేదేంటి? ఎఫ్డీసీ చైర్మన్ లేకపోతే ఇప్పుడు ఎఫ్డీసీ లేదు, అసలు మొత్తం మూసిస్తారా? ఏమన్నా ఎఫ్డీసీ ఆఫీస్ మూసిస్తారా? చైర్మన్ లేకపోతే ఏమన్నా అక్కడ ఎవరో ఒకళ్ళు కన్సర్న్ అథారిటీ ఉంటారు కదా. ఎవరు లేకపోతే అన్నిటికన్నా అన్నిటికీ ముఖ్యమంత్రి గారి కన్సర్న్ అథారిటీ, అది మర్చిపోతే ఎట్లా? ఎవరు లేరంటే ముఖ్యమంత్రి గారి కన్సర్న్ అథారిటీ, మంత్రి కూడా లేడు. ఏంటైతే ముఖ్యమంత్రి సినిమాటోగ్రఫీ, మినిస్టర్ లేడంటే ముఖ్యమంత్రి సినిమాటోగ్రఫీ కూడా ముఖ్యమంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నాడా లేదా? సినిమాటోగ్రఫీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళడానికి మీకేం ఇబ్బంది? ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడానికి మీకేం ఇబ్బంది? వెళ్ళి కూర్చుని అయ్యా గద్దర్ గారికి అవార్డులు కాదు, పోనీ సీనారే అవార్డులు ఇద్దామన్నావా, లేదంటే లేదా ఇలాగే కంటిన్యూ చేద్దాం, ఏదో ఒకటి కూర్చొని మాట్లాడాలి కదా. అసలు మీరు పోనే పోరు, అసలు ఒక ముఖ్యమంత్రి దగ్గరికి పోనే పోరు ఏమలాగా? ఎందుకంటే వీళ్ళందరికీ కూడా నేను క్లియర్ గా ఓపెన్ గా చెప్పేస్తా, ఇందులో సినిమా ఇండస్ట్రీలో అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వాళ్ళతో కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఎన్టీ రామారావు గారికి ఎంత క్లోజ్ అంటే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర క్లోజ్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్లోజ్ గా ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఆయన నిన్నటి దాకా చిన్న వ్యక్తి, నిన్నటి దాకా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వీళ్ళతో పాటు కలిసి తిరిగిన వ్యక్తి, తర్వాత ఇప్పుడు మొన్నటి దాకా ఇప్పుడు ఆయన స్టేచర్ ఇప్పుడు ముఖ్యమంత్రి స్టేచర్ గా కనిపించట్లేదు సినిమా ఇండస్ట్రీ లో పెద్దవాళ్ళందరికీ. ఎందుకంటే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి క్లోజ్, ఎన్టీ రామారావు గారి క్లోజ్, ఇంకా వీళ్ళందరూ ఎవరన్నా లెక్కలు అన్నమాట. అంటే ఇప్పుడు నేను అదే తప్పు అంట, అదే తప్పు. మీరు ఒకళ్ళు ఇప్పుడు ఆయన్ని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు ఎన్నుకున్న తర్వాత మీరు నేను ఎవ్వరం కాదంటానికి లేదు, మీకు ఒక అభిప్రాయం ఉండొచ్చు నాకు ఒక అభిప్రాయం ఉండదు, బట్ ప్రజలు ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రికి ఆయన యాక్సెప్ట్ చేయాలి, ఆయన గౌరవం ఇవ్వాలి, ఆయనతో వెళ్ళి కూర్చొని మాట్లాడాలి. అవసరం ఎవరిది? మీరు వెళ్ళకపోవడం వల్ల, లేదంటే గద్దర్ పేరు మీద ఆయన ఒక మీరు వెళ్ళకపోవడం వల్ల కదా ఆయన గద్దర్ పేరు మీద నిర్ణయం తీసేసుకున్నాడు. మీరు ముందే వెళ్ళి సార్ శ్రీనారాయణ గారి పేరు మీద ఒక అవార్డు ఇద్దాం సార్ ఇలా బాగుంటుంది, లేదా నంది కాదు సార్ ఈసారి మనం నెమలు ఇద్దాము, ఏదో చెప్పి మాట్లాడు. మీరు ముందే మాట్లాడుంటే ఆ ఇష్యూ వచ్చేది కాదు కదా. సినిమా ఇండస్ట్రీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఓపెన్ గా మాట్లాడకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది, కమ్యూనికేషన్ గ్యాప్. ఇదంతా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఇప్పుడు చిరంజీవి గారు ట్రై చేస్తున్నారు. చిరంజీవి గారు ట్రై చేయగానే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు కదా, ఫిలిం ఛాంబర్ రెస్పాండ్ అయింది కదా కొత్తగా ఒక ఆయన, ఇప్పుడు ఫిలిం ఛాంబర్ కి ఆయన అధ్యక్షుడు అయ్యాడు, ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యాడు, వెరీ గుడ్. ఈ రెస్పాన్స్ ముందే చిరంజీవి చెప్పేదాకా మీరేం చేస్తున్నారు? నిజానికి మీకు చిరంజీవి వచ్చి మీరు చిన్నపిల్ల స్పూన్ ఫీడింగ్ ఇవ్వడానికి, చిరంజీవి మీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడానికి మీరు అది చిన్నపిల్ల కాబట్టి ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి అప్పుడు రెస్పాండ్ అవ్వాలి. చిరంజీవి గారు చెప్పారు కాబట్టి మేము రెస్పాండ్ అవుతాం, చిరంజీవి గారు చెప్పకపోతే మేము రెస్పాండ్ అవ్వం. సినిమా ఇండస్ట్రీ తరఫున అసలు ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అంటే సమస్యలు వస్తాయి. ఇప్పుడు నేను అంటున్నా ఇప్పుడు రేపొద్దున ఇవ్వక తప్పదు, ఎడదీగి ఇప్పుడు ఇవ్వక తప్పదు, ముఖ్యమంత్రి గారు అనేశారు కాబట్టి ఇవ్వక తప్పదు. ఇవ్వక తప్పనప్పుడు ఆ అవార్డులు తీసుకుని ర్యాక్ లో పెట్టుకుంటారండి అసలు వీళ్ళంతా? ఏదో తీసుకుంటారు, ఇస్తే తీసుకుంటారు తప్ప. నంది ఒకే సినిమాకి జనరల్ గా ఒక మంచి సినిమా ఆడింది అనుకోండి, ఆ సినిమాలో బాగా చేసిన వాళ్ళకి అవార్డులు వస్తాయి. ఒకే సినిమాకి నంది అవార్డు, తర్వాత ఈ గద్దర్ అవార్డు వచ్చింది అనుకోండి, మీరు ర్యాక్ లో ఏది పెట్టుకుంటారు? ఈవెన్ తెలంగాణ వాళ్ళైనా సరే ముందు నంది అవార్డుని పెడతారు, వెనకాల ఎక్కడ గద్దర్ అవార్డుని పెడతారు. ఎందుకు అంటే యాక్సెప్టెన్సీ, ఓవరాల్ యాక్సెప్టెన్సీ లేకపోవడమే. గద్దర్ విషయంలో ఓవరాల్ యాక్సెప్టెన్సీ లేకపోవడం, ఆయన మహానుభావుడు, ఆయన నక్సలైట్ సానుభూతి పడడం అనే పాయింట్ తీసేస్తే ఆయన మహానుభావుడు. కానీ ఎవరైనా సరే నంది అవార్డు గద్దర్ అవార్డు ఇస్తే ఏ అవార్డును ముందు పెడతారు? ఇది ఒకటి ఆలోచించాలి కదా. కాబట్టి ఏంటంటే ఇందులో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, కొంచెం రాజకీయం ఇందులో ఎంటర్ అయిపోయింది. గద్దర్ అవార్డు అనే ప్రకటనలోనే ఇప్పుడు గద్దర్ ఇప్పుడు కాదు అంటే గద్దర్ని అవమానించినట్టు, అది కూడా చాలా తప్పుది. ఇప్పుడు మనకు కాదు అంటే గద్దర్ని అవమానించినట్టు అవుతుంది. సో అది కూడా చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు.
అందువల్ల ముందే ఈ పని ఏసీనారే గారు కోరం కోరం పేరు మీద పెడదామండి అని ముందు అసలు సినిమా ఇండస్ట్రీ ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది, ముఖ్యమంత్రి ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది వచ్చింది. ముఖ్యమంత్రి ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీ రెస్పాండ్ కాదు అంటే ఎంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అంటే కళాకారుల తరఫున ఈ ఎఫ్డిసి కానీ లేదంటే ఫిలిం ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ పనిచేస్తున్నాయా, మీ వ్యక్తిగతంగా మీ మీ ఇంపార్టెన్స్ మీకు ఉన్నాయా? అంటే శ్రీరామ్ గారు అండి, మీరు చెప్పినట్టుగా ఎఫ్డిసి చైర్మన్ ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అంటే గతంలో అయినా సరే ఒకవేళ ఇప్పుడున్నా సరే వాళ్లే వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఏం కాదు.